ఈ రకంగా మీతో ఒక మానసిక టాపిక్ డిస్కస్ చేయడానికి వచ్చాను. ఈరోజు మనం ఫోబియాస్ గురించి మాట్లాడుకుందామా? నమస్కారం, నేను డాక్టర్ జి ప్రసాదరావు, సీనియర్ మానసిక వైద్యుడిని, ఆశా హాస్పిటల్ హైదరాబాద్ నుంచి. ఫోబియాస్ గురించి వినని వాళ్ళు ఉండరు. ఫోబియా అంటే సింపుల్గా చెప్పాలంటే భయం. కానీ భయాలు అందరికీ ఉండవా? ఆ మాటకొస్తే పుట్టినప్పటి నుంచి 18 నెలలు 2 సంవత్సరాల వరకు మనమందరికీ కూడా మన తల్లి మనని వదిలేస్తుందనే భయంతో మన జీవితం స్టార్ట్ అవుతుంది. అలాగే చీకటి అంటే భయం కూడా ఏర్పడుతుంది. అలాగే చిన్నప్పటి నుంచి మనం ఎదుగుతూ చూస్తున్నప్పుడు మనని కంట్రోల్ చేయడానికి మన పేరెంట్స్, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పెద్దలు నేను భూచోడు వచ్చాడు, నేను భూచోడు తీసుకెళ్ళిపోతాడని ఒక భయాన్ని కలిగిస్తారు కొంతకాలం. ఆ ఫేజ్ 1-3 సంవత్సరాలు ఉంటుంది. అలాగే పోలీసు వాడు వచ్చి నేను తీసుకెళ్ళిపోతాడు. అంటే ఒక రకంగా మనకి తెలియకుండానే మన కల్చర్లో మనం పెరుగుతున్న కొద్దీ కొన్ని భయాల్ని మనం చూస్తుంటాం. అలాగే ఆడవాళ్ళలో సాధారణంగా మోర్ కామన్గా కనిపించే భయాలు ఏంటంటే బళ్ళు అంటే భయం, సాలి పురుగు అంటే భయం, లేకపోతే ఈ పాకి గొంగలి పురుగు అంటే భయం, పాకుతున్న సెంట్రిపీడ్స్ పురుగులంటే భయం, పావులంటే భయం అనేది చాలా కామన్, కప్పలంటే భయం. అంటే ఒక రకంగా చూస్తే విష జంతువులకి భయపడడం మన కల్చర్లో మనందరికీ ఉన్న తేళ్ళు, పాములు, సాలిపురుగులు లాంటివి కొన్ని భయం గురించి మనం వినడం వల్ల, చూడడం వల్ల భయం రావచ్చేమో కానీ, బట్ ఒక కల్చర్లో ఎదుగుదలపోతున్నప్పుడు మనం అసలు వాటికి దగ్గరగా లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా. అయినప్పటికీ వీళ్ళు కనీసం దాని గురించి మాట్లాడడానికి, దాని గురించి తలంచడానికి, ఇన్ఫ్యాక్ట్ దాని గురించి చదవడానికి, చూడడానికి భయపడే వాళ్ళని ఫోబియా అంటాం. సో ఫోబియా అని చెప్పుకుంటూ పోతే ముఖ్యమైన డెఫినేషన్ ఏంటంటే 3. ఒకటి, భయం చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఆ పర్టికులర్ ఇష్యూలో. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇప్పుడే. భయంతో పాటు 2వది ఏముంటుందంటే దాని గురించి ఆలోచనలు చాలా నెగిటివ్ థాట్స్ ఉంటాయి. 3, ఆ భయం సంబంధించి అవాయిడ్ చేస్తుంటారు. అవాయిడ్, ఫర్ ఎగ్జాంపుల్ చీకటి అంటే భయం ఉన్నవాళ్ళు ఆబ్వియస్లీ చీకటిలో ఉండడానికి భయపడతారు. అలాగే క్లోజ్ ప్లేసెస్, క్లాస్ట్రోఫోబియా అని వింటారు, మనం తలుపులేసెస్. ఇవి ఎలా స్టార్ట్ అవుతాయో ఆలోచిద్దాం. సాధారణంగా అన్ని భయాలకి ముఖ్యమైన కారణం ఏంటంటే తనకేదో అయిపోతుంది, తను చచ్చిపోవచ్చు. చచ్చిపోతే ఎలా ఏమవుతుందనే దానికంటే చచ్చిపోయే ప్రక్రియ గురించి భయపడ్డాం. సో పాము అంటే కానీ, మనం చెప్పుకున్న భయంకరమైన జంతువులు అంటే కానీ, స్నేక్స్, తర్వాత తేళ్ళు, జర్రులు, ఇవన్నీ కుట్టే అంటే విషము, అవి అర్థం చేసుకోగలం. కానీ దానికన్నా కొన్ని సమయాల్లో భయాలు, ఈ అడుగులు వేసుకుంటే కాలు జారిపోతుంటే, నేను బయటికి వెళ్తే కాలు జారిపోతాను, అంటే వెరీ ఆడ్. కానీ భయాలకి అసలు లిమిటే లేదు. ఒక రకంగా చూస్తే దాదాపు 350 సంఘటనల మీద, ఇష్యూస్ మీద భయపడేటట్టు అన్ని ఫోబియాస్ ఉన్నాయి. ప్రతిదానికి ఒక పేరు పెట్టారు. ఎగరడానికి ఒక భయము, ఫ్లయింగ్ ఫియర్స్, ఏరోఫోబియా, లేకపోతే క్లోజ్ స్పేసెస్లో లిఫ్ట్లో వెళ్ళడానికి భయము, దానికి ఒక పేరు పెట్టాము మేము. అలాగే విమానాల్లో వెళ్ళడానికి ఒక టైప్ ఆఫ్, అంటే విమానంలోకి ఎంటర్ అయ్యి అక్కడ విమానంలో ప్యానిక్ అటాక్ వస్తే నాకేమన్నా అయిపోతుంది కాబట్టి ఎంటర్కే విమానంలో ప్రయాణం చేయడం. చాలామందిని ఇలాంటి వాళ్ళు ఏం చూస్తామంటే ఎయిర్ టికెట్ కొనుక్కుని విమానం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి విమానం ఎక్కకుండా దిగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది ఒక రకంగా ఒక క్లాస్ట్రోఫోబియాలో ఒక టైపు. సో భయాల్లో రకాలు ఎన్నైనా మూల కారణం ఒక మానసిక ఫ్యాక్టర్. ఆ మానసిక ఫ్యాక్టర్ ఎలా స్టార్ట్ అయిందనేది ప్రతి పేషెంట్కి సెపరేట్గా ఉన్నా కూడా ముఖ్యంగా ఆ భయం కలిగించే సంఘటనలతో జోడి అయిపోతుంది.